श्री अय्यप्प सेवा समिति सभ्युलु दीटी सतीश मरियु कुर्मच्चल मधुसूदन आध्वर्यंलो पातप स्टैंड दग्गर मध्याह्नं मुनिसिपल पारिशुद्ध्य कार्मिकुलकु निरुपेदलकु निराश्रयुल भोजनं एर्पाटु चेशारु। ई कार्यक्रमंलो मुख्य अतिथुलुगा गुरुस्वामी मानाल किशन् तो पाटु बीजेपी सीनियर नायकुलु एसीएस राजु पाल्गोनि माट्लाडुतू अय्यप्प सेवा समिति वारु लाक्डौन् संदर्भंगा 15 रोजुल नुंडि निर्विरामंगा पेदलकु प्रतिरोजु भोजनं अंदिस्तुन्नंदुकु वारिकि अभिनंदनलु तेलियजेशारु। कार्यक्रमंलो समिति सभ्युलु आर्थिक सहायं अंदजेसिन कट्ट नरहरि गुडिपेल्लि पेद्दन्न मामिड मुनिंदर उल्सा श्रीनिवास बिट्टु दीटी अखिल शेखर भानुप्रकाश सायरम तैतलु पाल्गोन्नारु। अन्नदान कार्यक्रम संकल्पम मा मानलकिशन गुरुस्वामी गारु मट्टिगुंडे एं चेस्तावरा एदो ओक कार्यक्रम चेयि मट्टिगुंडे एं चेस्तावंटे एमएलए साहब दग्गरिकि पोयि पर्मिशन इप्पिंचाडु अन्नदान कार्यक्रम चेयटु अनि आ कार्यक्रम तोटि ముందుకు పోదామని ముందుకు వెళ్ళినాం। ఇంకా లాక్డౌన్ వాడేసింది 15 రోజులుంది అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం। నిత్యంగా మన రఘునందన్ గారు కుర్మచ్చల రఘునందన్ టీచర్ గారు మల్లకిషన్ గురుస్వామి గారు తోటి సభ్యులతోటి మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో 15 రోజుల నుండి నిత్యంగా అన్నదాన కార్యక్రమం ఈ నిరుపేదలకు హాస్పిటల్ వచ్చిన వారికి రోడ్డు మీద ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం నిత్యంగా నిర్వహించడం జరిగింది। అలాగే మన ఎస్ఎస్ రాజన్న గారు వీళ్ళందరి సహకారంతో జరిగింది। స్వామి శరణం అలాగే కొండగట్టు మధుసూదన్ అయ్యగారు గారు హిమాచల రఘునందన్ గురుస్వామి గారు మాల కిషన్ గారు ఎస్ఎస్ మన రాజన్న గారు ఆర్థిక సహకారాలు అందించిన కట్ట హరి గారు బిట్టు గారు స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు మా యొక్క జన్మ ధన్యమైంది। అయ్యప్ప దీక్షల కాదు అన్నదానం చేస్తే కూడా ఇటువంటి ఆనందం కలుగుతుందని ఆ అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప సేవా సంఘం నుండి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామియే శరణయ్యప్ప। గత లాక్డౌన్ సందర్భంలో మరి జగిత్యాలలో చాలామంది ప్రజలు మరి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కావచ్చు రకరకాల కార్యక్రమం ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు। దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి అయ్యప్ప సేవా సంఘం డివోటీస్ ఎవరైతే ఉన్నారో అయ్యప్ప భక్తులంతా కూడా మరి కేవలం దీక్ష తీసుకొని కేవలం ఆత్మసంతృప్తి కాదు మానవత్వ విలువలను కాపాడాలి మరి కష్టకాలంలో మనవంతు సహకారం అందించాలనే ఒక ఉద్దేశంతో మరి ఎవరైతే అయ్యప్ప దీక్ష పర్వంలో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మరి కొంత ఆర్థికంగా సహకారం ఇచ్చి అన్నదాన కార్యక్రమాన్ని మరి ప్రజలకు అందించడం జరుగుతుంది। ఇది చాలా సంతృప్తికరంగా ఉంది ఎందుకంటే కోట్లున్నా కూడా మరి టైంకు భోజనం ఒక ముద్ద కనుక దొరకకపోతే మనం ఆ కోట్లు దేనికి పని చేయాలి। ఈ ఒక్క ముద్ద తినడం వల్ల వాళ్ళ ఆత్మ ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటుంది వాళ్ళ బ్లెసెస్ మన అందరికీ మన కుటుంబానికి కూడా ఎంతో దైవం అనేది వాళ్ళ రూపంలో మనం ఆశీర్వదించినట్టుగా భావిస్తూ ఉన్నాము। కనుక ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన నా తోటి సహచరులు దీక్షాపరులందరూ కూడా నేను హృదయపూర్వకంగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను। భవిష్యత్తులో కూడా ఇలాంటి పేద ప్రజలకు మేము తప్పకుండా వెన్నంటి ఉండి మా శక్తి కొరకు సహకారం అందిస్తామనేది మా సభ్యులందరికీ కూడా వాగ్దానము। మరి ఇలాంటి ఏ కష్టకాలం వచ్చినా కూడా మరి అయ్యప్ప సేవా సంఘం వాళ్ళని సంప్రదించినట్లయితే తప్పకుండా మామత్ సహకారం మీకు అందజేస్తామని తెలియజేస్తున్నాము। ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు। స్వామియే శరణయ్యప్ప స్వామియే శరణయ్యప్ప।